ఏలూరు జిల్లాలో కుల దురహంకారం వికృత రూపం దాల్చింది. అగ్ర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించిన యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత దగ్గరలోని తోటలో పూడ్చి పెట్టారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తోర్ల లక్ష్మీపురానికి చెందిన డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ పవన్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ శ్యామల ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం శ్యామల ఇంట్లో తెలిసి గొడవ మొదలైంది. పవన్తో ప్రేమ వ్యవహారం వద్దంటూ శ్యామలను తల్లిదండ్రులు కొట్టారు. మనస్తాపానికి గురైన శ్యామల పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. కూతురు మృతికి పవన్ కారణమని కక్ష పెంచుకున్న శ్యామల తండ్రి నాగరాజు మర్డర్ స్కెచ్ చేశాడు. అక్టోబర్ 15 రాత్రి స్నేహితులతో కలిసి జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం వద్ద కాలువ గట్టుపై పవన్ పార్టీ చేసుకున్నాడు. తెల్లారిన తర్వాత కూడా పవన్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. దీంతో లక్కవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిచాయి. పవన్ను హత్య చేసిన శ్యామల తండ్రి కూతుర్ని సమాధి చేసిన తోటలోనే పూడ్చిపెట్టినట్లు పోలీస్ విచారణలో తేలింది. అయితే మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు నాగరాజు తోటకు వెళ్లారు. అయితే అక్కడికి తొర్ల లక్ష్మీపురం గ్రామస్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అంతేకాక మృతదేహం ఎక్కడుందో చూపించాలని గ్రామస్తులు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పరిస్థితి చేయిజారకుండా ఉండేందుకు అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. తొర్ల లక్ష్మీపురం గ్రామంలో రోడ్డుపై టెంట్ వేసి పవన్ మృతదేహాన్ని అప్పగించాలని తల్లిదండ్రులు స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాంబాబు చెబుతారు. రాంబాబు, స్వామి చూస్తున్నాము ఈ సంఘటన ఏ విధంగా జరిగిందో. కేవలం ఒక తన కూతుర్ని ప్రేమించిన ఒక వ్యక్తికి ఎక్కువ ఒక ఆమె తండ్రి దారుణంగా హత్య చేసిన సంఘటన ఇదే. అయితే ఈ సంఘటన చూస్తే ఈ పూర్వపరాలు మన పరిస్థితితో దాదాపు మూడు నెలల నుంచి ఈ విషయం జరుగుతుంది. కూడ లక్ష్మీపురం గ్రామానికి సంబంధించిన శ్యామల అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. అయితే ప్రేమించుకున్నప్పటికీ వీళ్ళ ఇంట్లో మాత్రం వీళ్ళ ప్రేమకు ఎవరు అంగీకారం తెలుపలేదు. పెళ్లి చేసుకుందామని వీళ్ళు నిర్ణయించుకున్నప్పటికీ ఎవరు వీళ్ళ ఇంట్లో ఎవరు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో శ్యామల తండ్రి ఎవరైతే ఉన్నారో అతను ఆ శ్యామలను కొట్టాడు. అంతేకాకుండా పెళ్లికి ఏ పరిస్థితి అని అంగీకరించలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ కు సైతం వార్నింగ్ ఇచ్చాడు అప్పట్లోనే. దీంతో శ్యామల మా పెళ్లి జరగదని ఉద్దేశంతో ఆమె మూడు నెలల క్రితం సూసైడ్ చేసుకుంది. అయితే ఈ సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అతనితో తన కూతురు ప్రేమలో పడడం వల్లే పెళ్లి కాదన్న భయంతో సూసైడ్ చేసుకున్న కక్ష శ్యామల తండ్రులు పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్యామల తండ్రి రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ హత్య చేశాడు. అంటే అక్కడ హత్య చేస్తే పవన్ కళ్యాణ్ సమాధి పక్కన తన కూతురు సమాధి ఎక్కడుందో ఆ సమాధి పక్కనే లవ్ చేసుకున్నారు. ఇంట్లో చెప్పుకుందాం పెళ్లి చేసుకుందాం అనుకున్నారండి. పెళ్లి చేసుకుందాం అనుకుని ఈ అమ్మాయి ఇంట్లో చెప్పాను. చెప్పిన తర్వాత ఇలా లోయర్ క్యాస్ట్ లో లవ్ చేస్తావా అయ్యి అనేసి ఇంట్లో కొట్టేశారు. పిల్లల్ని కొట్టేసి పిల్లల్ని వదిలేసి వెళ్తే ఆ పిల్ల మందు దాకా చనిపోయిందంట. ఆ కష్టంలో మా వాడిని ఈ నెల అంటే 6 నెలల 6 మంత్స్ అప్పుడు చనిపోయేసారు. మొన్న నైట్ తాగడానికి తీసుకెళ్లారు వెల్లింగ్ నాగరాజు తోరలకాడ షాప్ ఉంటుంది ఆ కుర్రోడు తీసుకెళ్లాడు. అనుభవం ఇచ్చేశాడు. ఫోన్ చేసి తీసుకొచ్చి సరాసరి ఇప్పుడు చంపేసిన వాళ్ళకి అప్పచెప్పాడు. అప్పచెప్పేసి ఇప్పుడు మేము కంప్లైంట్ నిర్ణయించాం. నేను మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చాం. ఈరోజు అయిపోయింది. ఇప్పుడు వరకు మాకు బాడీ కూడా ఇవ్వలేదు. మా తమ్ముడు మాకు చూపించట్లేదు. ఏదైనా అడిగితే చెప్పకుండా ఇలా సమాధానం చెప్పకుండా బయటకు వెళ్ళిపోయారు. బాడీ కప్పెట్టాడు. అంటే ఇప్పుడు తీయాలంటే మేము వెళ్ళిపోవాలి ముందు అతను దింపేసి మళ్ళీ వచ్చి తీరుతాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మాయిని లవ్ చేశారండి. లవ్ చేస్తే గొడవ అయింది. ఇద్దరు ఇంట్లో చెప్పుకున్నారు.